हाई गाइस वेलकम टू द एनसीईआरटी ऑलरेडी मन सिक्स्थ क्लास अंड सेवंथ क्लास एनसीईआरटी అనేది కంప్లీట్ చేసామండి ఇప్పుడు 8th క్లాస్ లో ఉన్నటువంటి ఈ యొక్క జియోగ్రఫీ అనేది మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క జియోగ్రఫీలో సెకండ్ చాప్టర్ అంటే ఈ యొక్క ఏదైతే రిసోర్స్ అండ్ డెవలప్‌మెంట్ అనే ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ ఏంటంటే ల్యాండ్ సాయిల్ వాటర్ नेचुरल वेजिटेशन अंड वाइल्ड रिसोर्सेस अंटे इप्पुडु इवन्नी कूडा रिसोर्सेस इंतमुंदु मनं एं चेप्पुकुन्नाम लास्ट लेसन लो रिसोर्सेस गुरिंचि मनं डिस्कस चेसाम इप्पुडु एंटंटे लैंड रिसोर्स एला उंटदि साइल आ लैंड लो उन्नटुवंटि साइल लैंड वेरु साइल वेरु अंटे एट्ला वेरु अंटे लैंड अंटे मन ई भूमि मीद विस्तरिंचिनंता कूडा मनकु लैंड अंटाम आ साइल अंटे एंटंटे फस्ट लेयर नि एमंटामंटे మనం సాయిల్ అంటాం అన్నమాట ఈ సాయిలే మనకు ఏది మన కల్టివేటెడ్ ల్యాండ్ నాన్ కల్టివేటెడ్ ల్యాండ్ లేకపోతే దేనికి ఉపయోగపడుతుందనే దాన్ని డిసైడ్ చేస్తది నెక్స్ట్ వాటర్ అంటే మనకు తెలిసిందే నీరు తర్వాత నేచురల్ వెజిటేషన్ అంటే ప్రకృతి సిద్ధంగా మనకు వచ్చే ఆహారం అంటే చెట్ల రూపంలో వచ్చే ఆహారాన్ని అంతా కూడా అంటే ప్లాంట్ కింగ్డమ్ అంటాం చూసారా దాని అంతా కూడా నేచురల్ వెజిటేషన్ అంటాం తర్వాత వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి వన్య ప్రాణులు వన్య మృగాలు అంటాం మనం చెప్పాలి అంటే సో వీటి గురించి మనకు ఈ యొక్క లెసన్ అండి ఈ యొక్క ఫస్ట్ లెసన్ లో మనం ఏదైతే డిస్కస్ చేసామో రిసోర్సెస్ దీంట్లో కూడా మనం రిసోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ లెసన్ అనేది ఎలా స్టార్ట్ చేశారంటే రెండు డిఫరెంట్ ఏరియాస్ అనేది ఆఫ్రికాలో ఉన్నటువంటి టాంజానియా అనే ఒక ప్రాంతాన్ని తర్వాత న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఇంకో ప్రాంతాన్ని కంపేర్ చేశారు అన్నమాట ఇక్కడ ఇద్దరు పిల్లలు అనే వాళ్ళు ఉంటారు ఒక చోట ఇప్పుడు మనకు ఏదైతే టాంజానియాలో అయితేనేమో మాంబా తర్వాత న్యూజిలాండ్ లో అయితేనేమో పీటర్ అన్నమాట సో ఈ యొక్క టాంజానియాలో ఏంటంటే వాటర్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా అవైలబిలిటీలో ఉండవు వాళ్ళందరూ కూడా ఎలా జీవన విధానం ఉంటుందంటే చాలా కిలోమీటర్ల నుంచి వాటర్ తెచ్చుకుంటారు సో వాటర్ రిసోర్సెస్ లేని ఒక ప్రదేశం తర్వాత న్యూజిలాండ్ లో కొంతవరకు వాటర్ అవైలబిలిటీ అనేది బాగా ఉంటుందన్నమాట ఈ రెండు ప్లేసెస్ ని కంపేర్ చేస్తూ చూపించారు అన్నమాట రెండు వాళ్ళ యొక్క ఏవైతే జీవన శైలి అనేవి చూపించడం అనేది జరిగింది ఈ లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఇప్పుడు మనం ల్యాండ్ కనుక చూసుకుంటే ల్యాండ్ ఏదైతే ఉందో ఈ భూమి మొత్తం కూడా ఏంటంటే ఈ యొక్క ఏదైతే 2/3 పార్ట్ అనేది మనం వాటర్గా తీసుకుంటే 1/3 పార్ట్ అనేది మనకు 1/3 పార్ట్ అనేది మనకు ల్యాండ్గా మనం ట్రీట్ చేస్తాం ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనం చెప్పాలి అంటే ల్యాండ్ అనేది ఈ యొక్క వాటర్తో కంపారిటివ్గా చూసుకుంటే స్కేర్సిటీ తక్కువ చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ అంటే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్లోనే మనం ఏం చేయాలా ఇక ఏదైతే మన జీవన విధానం సరిపోయినట్టు అంటే మన జీవన విధానానికి స్థలం కావాలా తర్వాత కల్టివేషన్కి కావాలా ఇండస్ట్రీస్కి వీటన్నిటికీ కూడా ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది సో మనం కనుక చూస్తే ఈ యొక్క ల్యాండ్ అవైలబిలిటీ దేని మీద మనకు అంటే వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఈ యొక్క ల్యాండ్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడైతే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వాటర్ రిసోర్సెస్ అనేవి అవైలబిలిటీలో లేకపోతే అక్కడ జనాభా అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనకి ఏంటి యొక్క అదే కాకుండా ఈ ల్యాండ్ అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు కొంత ఏంటంటే కొన్ని ట్రోపాలజీ ప్రకారం ఎగుడు దిగుడుగా ఉంటుంది స్టీప్ స్లోప్స్ ఉంటాయి మౌంటైన్స్ ఉంటాయి రకరకాలైనటువంటి ప్రదేశాలు అనేవి ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏమవుతుంది ఈ ప్రదేశాల్లో ఏంటి అంటే కొన్ని ఏరియాల్లో డిజర్ట్ ఏరియాస్ ఉంటాయి కొన్ని ఏమో థిక్ ఫారెస్టెడ్ ఏరియాస్ ఉంటాయి సో ఇంత తక్కువ మొత్తంలో ల్యాండ్ ఉన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడే ల్యాండ్ అనేది కొంతవరకే చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుందన్నమాట దీంతోపాటు మనకు ప్లెయిన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం ప్లెయిన్స్ ల్యాండ్ ఫామ్స్ ఈ యొక్క టిబెట్స్ అవన్నీ కూడా ఏదైతే ఉందో ప్లాటోస్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం అన్నమాట సో వీటిలోనే మనం అగ్రికల్చర్ యూస్ చేసుకోవాలి రకరకాల డిఫరెంట్ వాటికి కూడా ఉపయోగించుకోవాలి సో ఇప్పుడు మనం ల్యాండ్ యూసేజ్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఉన్న ల్యాండ్లోనే అగ్రికల్చర్కి ఉపయోగపడాలా ఫారెస్ట్రీకి మైనింగ్కి ఉపయోగపడాలా బిల్డింగ్ హౌసెస్ రోడ్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవడానికి ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వీటన్నిటికి కూడా ఉన్న ల్యాండ్నే ఉపయోగించుకోవాలి దీంట్లో ఏ ఒక్కదాన్ని మనం ఆ యొక్క ల్యాండ్లో పెట్టామంటే మిగతా ఏవి కూడా మనం ఆపరేట్ చేయాలి ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్కి ఆ ల్యాండ్ యూజ్ చేసాం అనుకోండి ఇక్కడ ఫారెస్ట్రీ కానీ మైనింగ్ కానీ బిల్డింగ్ వర్క్ ఇవేమీ పెట్టడానికి అవకాశం ఉండదు సో ఉన్న ల్యాండ్ని ఒకదానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ ఫామ్లో ల్యాండ్ అనేదాన్ని మనం యూజ్ చేసుకోలేము అనమాట సో దీనివల్ల ఏంటంటే మనం ల్యాండ్ అనేది ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అంత మనకు రాబోయే కాలంలో ఫ్యూచర్లో అంత ఉంటుంది ఎందుకని ల్యాండ్ అనేది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఇది ఎప్పుడు పెరగదు ఉన్న ల్యాండ్ అలానే ఉంటుంది పీపుల్ అనేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు అనమాట దీని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అంటే ఈ యొక్క టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి ప్రకారం ఏంటంటే రకరకాల అంశాలు అనేవి ఈ యొక్క ల్యాండ్ యూసేజ్ గురించి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఒక టేబులర్ ఫార్మేట్ అనేది ఇచ్చారనమాట అంటే ఏ దేశాల్లో ల్యాండ్ అనేదాన్ని ఎలా వాడుతున్నారు పర్సెంటేజ్ ప్రకారం ఇది ఎక్కడేమో క్రాప్ ల్యాండ్ అంటే సాగు భూమి పంట భూమి అంటాం నెక్స్ట్ ప్యాచెస్ అంటే ఏంటంటే గడ్డి మైదానాలు నెక్స్ట్ ఫారెస్ట్ అదర్ యూసెస్ అంటే ఏంటి ఫ్యాక్టరీ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా అదర్ యూసెస్ కిందకి వస్తాయి సో మొత్తం మనం ఈ యొక్క మొత్తం మీరు ఈ చార్ట్ అనేది చూడండి మనం వరల్డ్లో మొత్తం పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 11% ఏమో ఏది క్రాప్ ల్యాండ్ ఏదైతే మనకు పంట కోసం ఉపయోగించే భూభాగానే మనకు 11% అనేది ఉంది సో నెక్స్ట్ ఏదైతే గడ్డి మైదానాలు అనేవి వాళ్ళ ప్రపంచం మొత్తం మీద 26% అనేది ఉంది అంటే 100% ల్యాండ్ మనం డివైడ్ చేస్తే ఈ యొక్క పర్సెంటేజ్ అనేది చెప్తున్నారనమాట నెక్స్ట్ 31% అనేది ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఉంది 32% అనేది మనం అదర్ యూసేజ్కి వాడుతున్నాం. మన భారతదేశంలో కనుక చూస్తే ఈ యొక్క క్రాప్ ల్యాండ్ అనేది 57% అనేది ఉందన్నమాట. అంటే ఉన్న మొత్తం 100% మన భారతదేశ భూభాగంలో 57% ఏమో క్రాప్ ల్యాండ్, ఈ యొక్క గడ్డి మైదానాలు 4% తక్కువగా ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అనేది 22%, అదర్ యూసేజ్ ఉన్న ల్యాండ్ అంట 17% అనేది ఉందన్నమాట. సో ఇలా ల్యాండ్ అనేది ఈ యొక్క ఈక్వల్ అంటే డిఫరెంట్ టైప్. అప్పుడు మనం చూస్తే కనుక ఈ యొక్క ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ చూస్తే క్రాప్ ల్యాండ్కి అన్ని దేశాలనే ఒకే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. ఈ యొక్క మనం మళ్ళీ ఈ ప్యాక్చర్ ప్రకారం చూసుకుంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా గడ్డి మైదానాలు కలిగిన దేశం ఏది అంటే ఆస్ట్రేలియా, తర్వాత ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ కలిగిన దేశం ఏది అంటే జపాన్. సో ఉన్న ప్రాంతంలో హైయెస్ట్ అనమాట. సో అదర్ యూసేజ్ ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే కెనడాలో అదర్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క పర్సెంటేజ్ ప్రకారం మనం కనుక చూస్తే సో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. సో మనకు ఎందుకని ఈ యొక్క ల్యాండ్ అనేది మనం డిఫరెంట్ బేసిస్ మీద మనం ఈ యొక్క ల్యాండ్ అనే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. ఈ యొక్క ల్యాండ్లో కూడా మనం ఏంటంటే రెండు రకాలైనటువంటి అంటే ఓనర్షిప్ అనేది ఉంటుంది, కమ్యూనిటీ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, కమ్యూనిటీ ప్రాపర్టీ అనేది ఉంటుంది. పబ్లిక్ మన ఇండియాలో అయితే పబ్లిక్ ప్రాపర్టీ ఉంటుంది. కమ్యూనిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే అందరికీ కామన్గా ఉన్నది. ఇప్పుడు కొన్ని అరణ్యాల్లో ఉన్నాయి. ఆ అరణ్యాల్లో వస్తువులు తెచ్చుకోవాలంటే కొంతమంది ట్రైబల్ పీపుల్ మాత్రమే వాటి మీద హక్కు ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు పోయి ఆ వస్తువులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం లాస్ట్ టైం కూడా మనం ఒక లెసన్లో చెప్పుకున్నాం. ఆ యొక్క ఏదైతే డ్యామ్ దగ్గర చేపలు పట్టే అవకాశం అనేది ఒక కమ్యూనిటీకే ఇచ్చారు ఆ ప్రాంతాలు అని చెప్పేసి చెప్పాం. సో అలా కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే తెచ్చుకోవచ్చు అనమాట. సో దీంతోపాటు ఏదైతే ఏందో ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, మెడికల్ హబ్స్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. సో దీన్ని ఆ యొక్క కమ్యూనిటీకి చెందిన వాళ్ళే తెస్తారు. సో కామన్ కమ్యూనిటీ ప్రాపర్టీ అంటాం, కామన్ ప్రాపర్టీ ఫర్ రీసోర్సెస్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకా మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పీపుల్ యొక్క రోజుకి జనాభా అనేది పెరిగిపోతుంది, వాళ్ళ డిమాండ్స్ అనేవి కూడా రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ ల్యాండ్ అనేది మాత్రం ఎప్పుడూ లిమిటెడే, ఎంత అయితే ల్యాండ్ ఉందో అంతే ఉంటుంది కానీ ఎక్కువ పెరగదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ యొక్క ల్యాండ్ అనేది మనం క్వాలిటీ అనేది కనుక చూస్తే ల్యాండ్ క్వాలిటీ కూడా ప్లేస్ టు ప్లేస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ యొక్క మనకు అట్మాస్ఫియర్ ప్రకారం ఆ ల్యాండ్ యొక్క క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో పీపుల్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ కామన్ ల్యాండ్లోనే యొక్క కమర్షియల్ ఏరియా కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, సో ఇలాంటి రకరకాలైనటువంటి అంశాలనే ఉన్నాయి. ఇంకా ఈ ల్యాండ్లో చూసుకుంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. అంటే ల్యాండ్ అనేది పూర్తిగా తన యొక్క స్వభావాన్ని కోల్పోయి అంటే పంట పండే నేలంతా కాస్త బీడు భూములుగా తయారవడం, తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అనేవి మనం కొన్ని చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో కేరళలో కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగినాయి. తర్వాత సాయిల్ ఎరోజన్, అంటే సాయిల్ ఎరోజన్ అన్నా కానీ ఈ యొక్క నేల మాతృకా క్రమక్షయం అంటాం. సో అది పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డిజర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఎడారిగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ రాబోయే కాలంలో ఈ ల్యాండ్లో నుంచి వచ్చే మనకు సమస్యలు అనమాట, మేజర్ థ్రెట్స్ అనమాట. రాబోయే కాలంలో ఏదైతే అగ్రికల్చర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వీటన్నిటి కారణంగా ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కనుక చూస్తే కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ని మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలా, ఈ ల్యాండ్ రిసోర్సెస్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే మనం ఏంటంటే పాపులేషన్ అనేది రోజుకి పెరిగిపోతుంది. సో దానికి తగ్గట్టుగా డిమాండ్ తగ్గట్టుగా ఈ యొక్క ల్యాండ్ కూడా కావాలి. ల్యాండ్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, ల్యాండ్ కొత్తగా లేదు కాబట్టి ఉన్న ల్యాండ్ని ఏం చేస్తాం, ఫారెస్ట్ ఏరియా ల్యాండ్ని ఆక్రమించుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది, చాలా వరకు ల్యాండ్ అనేది న్యాచురల్ రిసోర్సెస్ అనేవి కూడా నాశనం అయిపోతున్నాయి. అట్లా అరణ్యాలు అంతరించిపోతున్నాయి, తర్వాత జంతువులు అనేవి లేకుండా పోతున్నాయి. దీంతోపాటు ఈ యొక్క డిగ్రేడేషన్ అనేది మొత్తం ఏంటి, ఈ యొక్క వర్షపాతం వచ్చినప్పుడు ఆ ల్యాండ్ పడిపోవడం అంటే మృతికా క్రమక్షయం జరగటం కావచ్చు, ఇవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. సో ఎఫారెస్టేషన్ అంటే అరణ్యాలను నిర్మూలించడం ఒకటి, తర్వాత ఏదైతే ల్యాండ్ రీక్లైమేషన్ అనేది అంటే మృతికా ఏమవుతుందంటే అంటే నేల అనేది ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అది ఏమవుతుంటే రీఫామ్ అవుతుంది అనమాట. అలాంటి అంశాలు అనేవి పోతున్నాయి. సో కెమికల్ పెస్టిసైడ్స్ వాడటం వల్ల, తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి మనం ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది పనికి రాకుండా తయారవుతుంది అనమాట, బీడు భూములుగా తయారైపోతున్నాయి. మనం ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటంటే ఇలా ఉంటాయి అనమాట. కొండ చర్యలు ఏవైతే ఉంటాయో ఆ కొండ చర్యల్లో పూర్తిగా ఆ యొక్క నేలంతా కూడా ఒక్కోసారి పూర్తిగా వర్షపాతం కానీ, భూకంపాలు కానీ, లేకపోతే వాల్కనిక్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఆ యొక్క నేలంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది అనమాట, ఇక్కడికి వచ్చి ఇలా పడిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ సంఖ్యలో మనకు ఏది జనాభా చనిపోవడం కావచ్చు, వినాశనం అనేది జరుగుతుంది అనమాట. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ టెక్నాలజీ అనేది మనం తెలుసుకోవాలి. అంటే అలా ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడ ఇళ్ళు అనేవి నిర్మించుకోకూడదు. ఒకవేళ నిర్మించినప్పటికీ కూడా ఇక్కడంతా కూడా మనం కనుక పచ్చిక మైదానం కావచ్చు, లేకపోతే చెట్లు కానీ పెంచాం అనుకోండి, చెట్లు చాలా వరకు ఈ మృతికా క్రమక్షయాన్ని ఆపేస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి అనేవి మనం కేస్ స్టడీస్ మెజర్ అంటే ఇలాంటి పనులనేవి కనుక మనం చేస్తే కనుక వాటి మిటిగేషన్ అనమాట, అంటే వాటి ప్రభావాన్ని తగ్గించే వరకు చేయొచ్చు అనమాట. ఇది మనం చెప్పాం కదా, ఇప్పుడు హెజార్డస్ ఏవైతే ప్రమాదకరమైనటువంటి ప్లేస్లు ఉన్నాయో వాటిని గుర్తించాలా, అక్కడ ఏంటి పూర్తిగా అవాయిడ్ చేయాలి, బిల్డింగ్ సెటిల్మెంట్స్ అనేవి చేయకూడదు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనేది మనం కనుక చూసుకుంటే కొన్ని వాల్స్ అనేవి అంటే ఆ మృతికా క్రమశ ఏదైతే నేల స్లోప్గా ఉందో అక్కడ గోడలు నిర్మించాలి. కొంతవరకు ఆపొచ్చు అన్నమాట। లేకపోతే ఇంక్రీజ్ ద వెజిటేషన్, ఈ ప్రాంతానంతా కూడా మనం వెజిటేషన్ తో నింపేయాలి, బాగా చెట్లు మొక్కలు కావచ్చు లేకపోతే పచ్చిక మైదానాలు చేయాలి। దీనివల్ల ఏమవుతుందంటే ఆ మృతికా క్రమక్షయం అనేది ఆగిపోతే ఆ పూర్తిగా ఆ యొక్క ల్యాండ్ స్లైడింగ్ అనేది ఆగిపోద్ది అనమాట। తర్వాత నెక్స్ట్ ఇంక్రీజ్ వెజిటేషన్, తర్వాత ఈ యొక్క సర్ఫేస్ డ్రైనేజ్ అంటే ఆ నేల మీద ఈ యొక్క వాటర్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉండాలన్నమాట। సో దానివల్ల ఏమవుతాయి రెయిన్ వాటర్ కావచ్చు స్ప్రింగ్ ఫ్లోస్ కావచ్చు ఇవన్నీ జాగ్రత్తగా చేయగలిగితే అలాంటి ప్రమాదాలనే మనం తగ్గించవచ్చు అనమాట। ఇక నెక్స్ట్ మనకు ల్యాండ్ గురించి చెప్పడం అయిపోయింది, సాయిల్ అనమాట। ఈ సాయిల్ ఏంటి అంటే ఒక తిన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట, ఇది గ్రైనీ సబ్స్టాన్స్ అనేది ఉంటుందన్నమాట ఈ ల్యాండ్ మీద, దాన్నే మనం ఏమంటామంటే సాయిల్ అంటాం। ఈ సాయిల్ అనేది మనకు డిసైడ్ చేస్తుంది పంట పండిలాంటి, ఇది చూడండి ఇది ఈ తిన్ని లేయర్ని మనం ఏమంటామంటే సాయిల్ అంటాం అనమాట। దీని కింద ఏదైతే సబ్ సాయిల్ శాండ్ అండ్ నెక్స్ట్ స్లిట్ ఈ క్లే అనేది మట్టి అదంతా ఉంటుందన్నమాట। నెక్స్ట్ ఏదైతే యొక్క వెదర్డ్ రాక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ పేరెంట్ రాక్ అనేది కింద ఉంటుంది అనమాట, ఇది సాయిల్ అనమాట పూర్తిగా మనం చూసుకుంటే। సో మనకి ఈ సాయిల్లో ఎట్లా ఉంటుందంటే ఇదేదో మిక్సర్ అనమాట, మినరల్స్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కలయికే ఈ సాయిల్ అనమాట। సో ఇవి ఉంటాయి కాబట్టి సాయిల్ అనేది బాగా సారవంతమైన నేల పంటలు పండడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట। నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, ఇప్పుడు మనకు సాయిల్ ఏర్పడాలి అంటే మనకు కొన్ని కారణాలు కావాలి, అంశాలు అనేవి ఉంటాయి అనమాట। ఏంటి పేరెంట్ రాక్, ఇక్కడ చూస్తే కనుక పేరెంట్ రాక్ అనేది చూడండి ఈ పేరెంట్ రాక్ అనేది ఉండాలి, దాంతోపాటు ఏదైతే క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటి వల్ల ఏవైతే న్యాచురల్గా వాటి ఏర్పడటం వల్లే ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట। మనకు ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మనం చూస్తే కనుక ఈ టోపోగ్రఫీ మీద తర్వాత ఈ యొక్క ఆర్గానిక్ మెటీరియల్ మీద వాటి మీద ఆధారపడే ఈ యొక్క సాయిల్ ఫార్మేషన్ అనేది ఉంటుందన్నమాట। ఏదైతే మనకు ఈ యొక్క సాయిల్ అనేది చూస్తే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది, ఒక చోట ఏమో నల్ల రేగడి నేలలు ఉంటాయి, ఒక చోట ఎర్ర రేగడి నేలలు ఉంటాయి, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి క్లైమేట్ వల్లే జరుగుతుంది। నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్వర్జేషన్, అంటే ఇప్పుడు సాయిల్ అనేది కూడా పూర్తిగా దాని యొక్క ప్రభావం కోల్పోతుందన్నమాట, పంట పండే నేలలు అనేవి నాశనం అయిపోతున్నాయి, డిగ్రేడ్ అవుతున్నాయి అన్నమాట। సో దాన్ని ఎలా కాపాడాలి, మెజర్స్ ఏంటంటే సాయిల్ ఎరోజన్కి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ యొక్క సాయిల్కి ఏదైతే ఉందో రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అందుబాటులో ఉన్నాయి వాటి అవన్నీ దెబ్బతింటున్నాయి అన్నమాట। సో దీనికి కారణాలు ఏంటంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి ఈ సాయిల్ ఎరోజన్కి ముఖ్యంగా మనం చెప్పాలంటే। ఏంటి రకరకాల అంటే యొక్క హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏంటి ఒకే నేలలో ఒకే రకమైన పంట వేయడం వల్ల ఆ యొక్క సాయిల్ అనేది నాశనం అయిపోతుంది, లేకపోతే ఏవైతే పెస్టిసైడ్స్ కావచ్చు లేకపోతే యొక్క ఏవైతే క్రిమికీటకాలు అనేవి మనం ఎక్కువగా దాంతోపాటు ఎరువులు అనేవి ఎక్కువగా వాడటం వల్ల కూడా దాని యొక్క ప్రభావం అనేది కోల్పోతుంది। తర్వాత ఇంకా ఏంటంటే డీఫారెస్టేషన్ వల్ల మన ప్రభావం కోల్పోతుంది, తర్వాత ఓవర్ గ్రేజింగ్ పండించేదానికన్నా ఎక్కువ పండించిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువగా వాడిన తర్వాత రెయిన్ వాష్ న్యాచురల్గా చెప్పాలంటే వాన పడినప్పుడు ఆటోమేటిక్గా ఈ నేల అనేది కొట్టుకుపోద్ది అనమాట। ల్యాండ్ స్లైడ్స్ ఫ్లడ్స్ వల్ల ఏది ఇవన్నీ న్యాచురల్గా వచ్చేది, ఏది రెయిన్ వాష్ కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు ఫ్లడ్స్ కావచ్చు ఇవన్నీ న్యాచురల్గా వచ్చాయి అనమాట। సో ఇవన్నీ కూడా ఏంటి ఈ యొక్క ఎరోజన్ సాయిల్ ఎరోజన్కి కారణమవుతున్నాయి అనమాట। సో దీంట్లో మనం కొంతవరకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సాయిల్ అనేది అంటే నాశనం అవ్వకుండా చూడాలి అంటే కొన్ని వివిధ అంశాలు ఉన్నాయన్నమాట। ఏది మిల్చింగ్ అనమాట, మిల్చింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే ఖాళీగా ఉన్న నేలలో మనం గడ్డిగా వచ్చి ఏదైనా పెంచామనుకోండి అలాంటి ఆర్గానిక్ మ్యాటర్స్ అనేవి ఏవైతే స్ట్రా అంటాం మన గడ్డి లాంటి దాన్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సాయిల్ ఎరోజన్ అనేది జరగదు, దాంతోపాటు ఆ నేలలో యొక్క తేమ అనేది దాన్ని ఉంచి పెడుతుంది అనమాట। నెక్స్ట్ కౌంటర్ బ్యారియర్స్ అంటే ఎక్కడైతే మృతికా క్రమక్షయం జరుగుతుందో అక్కడ ఏంటంటే కొంచెం ట్రెంచెస్ లాగా చిన్న గోడల్లాగా ఏవైతే కొన్ని బ్యారియర్స్ అనేవి పోకుండా అడ్డపడ అంటే పోకుండా జాగ్రత్తగా కట్టడం అనమాట। నెక్స్ట్ రాక్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో రాళ్లతో కట్టినటువంటి నిర్మాణం ఏవైతే డ్యామ్స్ లాంటివి మనం నిర్మించడం వల్ల కూడా ఈ సాయిల్ ఎరోజన్ అనేదాన్ని ఆపచ్చు అనమాట। నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్, ఈ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఇలా వాలు ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఇక్కడ పంటలు పండిస్తారన్నమాట, దీనివల్ల ఏమవుతుంది సాయిల్ ఎరోజన్ అనేది జరగకుండా ఉంటుంది। నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ అనమాట, అంటే ఒకే నేలలో మనం చూస్తే కనుక ఇది ఒక నేల అనుకోండి ఒక వరుస ఒక రకమైన పంట ఇంకో వరుస ఇంకో రకమైన పంట ఒక వరుస ఇంకో రకమైన పంట అట్లా రకరకాల పంటలు అనేవి డిఫరెంట్ ఒక క్రాప్స్ అనేవి పండించడం వల్ల ఇంటర్ క్రాపింగ్ వల్ల కూడా ఈ సాయిల్ అనేది వేస్ట్ అనేది అంటే సాయిల్ అనేది ఆ యొక్క గుణాన్ని కోల్పోదన్నమాట, దాని యొక్క ప్రభావాన్ని కోల్పోదన్నమాట। నెక్స్ట్ కౌంటర్ ప్లోవింగ్ అనమాట, కౌంటర్ ప్లోవింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం గినా చూస్తే ఈ యొక్క విధానం చూస్తే ఇక్కడ ఒక రకమైనటువంటి విధానంగా ఈ యొక్క పంట పండించే విధానం అనేది ఉంది, మళ్ళీ ఇక్కడ చూస్తే ఆపోజిట్ టైప్లో మనకు గ్రిడ్స్ అనేవి నిర్మించారనమాట, గిడ్డంగా మనం ఏదైతే గెనుపులు అంటాం ఆ గెనుపులు అనే వాటిని అలా కట్టారనమాట, అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే కౌంటర్ ప్లోవింగ్ వల్ల కూడా ఈ మృతికా క్రమక్షయం అనేది జరగదనమాట। నెక్స్ట్ షెల్టర్ బిల్డ్స్ అంటే ఏంటంటే ఏవైనా కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు మనకు ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క గెనుపుల మీద ఏంటంటే పూర్తిగా మనకు ఈత చెట్లు ఆ చెట్లు ఉండేవి ఏవైతే ఏది చెట్లు తాటి చెట్లనే ఉండే అన్నమాట. ఎందుకు ఆ తాటి చెట్లు ఉన్నాయంటే ఇట్లా మృత్తికా క్రమక్షయం జరగకుండా అవి కాపాడదు అనమాట. ఎందుకని వాళ్ళ వేళ్ళనేవి వాటి వేళ్ళనేవి లోపలికి ఉండిపోవటం వల్ల నేల అనేది కదలకుండా ఎక్కడికి పోకుండా ఉంటుందన్నమాట. సో వీటిని ఏమంటాం షెల్టర్ బెల్ట్స్ అంటాం అనమాట. నెక్స్ట్ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు ఈ మృత్తికా క్రమక్షయానికి సంబంధించింది, చిన్నది మీకు చదివితే అర్థమవుతుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వాటర్. వాటర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు. మనం ఆల్రెడీ నేను రీసోర్సెస్ గురించి చెప్పేటప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ రీసోర్సెస్ ఎయిర్ అన్నాం, ఆ తర్వాత నెక్స్ట్ ఏది చెప్పాం వాటర్ అనే చెప్పాం. సో ఈ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నప్పుడే కాకుండా రకరకాల పంటలు పండించాలన్నా జంతువులను పెంచాలన్నా ఫ్యాక్టరీస్కైనా లేకపోతే మనం భూమి మీద ఏ పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా వాటర్ అనేది రీసోర్సెస్ అనేది అవసరం. సో ఆ వాటర్ లేకుండా మనం ఏ పని చేయలేం. మన యొక్క ప్లానెట్ అనేది మనకు ఈ ప్లానెట్ అనేది కనుక చూసుకుంటే ఈ భూమిని కనుక చూసుకుంటే 2/3 పార్ట్ అనేది వాటర్ ఉందని మనం ఇందాక చెప్పాం. అందుకే దీన్ని మనం ఏమన్నాము ఏదైతే ఉందో ఇది బ్లూ ప్లానెట్ అన్నాం. వాటర్ ఉంది కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్ అన్నాం అనమాట. సో ఇంత వాటర్ ఉన్నప్పటికీ కూడా మిగతా ఆ వాటర్ అంతా కూడా ఏంటి పూర్తిగా సాల్ట్ వాటర్. దీంట్లో 3% వాటర్ మాత్రమే మనకు ఉపయోగపడే వాటర్ అనమాట. ఈ 3% వాటర్లో కూడా 2% దగ్గర 2% వాటర్ అంతా కూడా ఏదైతే కొన్ని గ్రీన్లాండ్, అంటార్కిటికా, తర్వాత ఇలాంటి మౌంటైన్ రీజియన్స్లో పూర్తిగా ఈ యొక్క గ్లేసియర్స్ అంటే ఏంటంటే మంచు కొండల్లాగా మిగిలిపోయినాయి ఆ వాటర్ అంతా కూడా. సో ఆ 2% వాటర్ ఉపయోగపడదు. ఇక 1% వాటర్ ఏదైతే మన నదులు, జలాలు, సరస్సులు, కుంటల్లో ఉన్నది లేకపోతే గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఈ 1% వాటరే అనమాట. సో మనకు ఈ 1% వాటర్ నుంచి మనం అంతా కూడా ఉపయోగించుకుంటాం అనమాట. ఈ వాటర్ అనేది ఈ యొక్క అసలు దాన్ని క్రియేట్ చేయలేము, అలా అని దాన్ని లేకుండానూ చేయలేము అనమాట. ఈ వాటర్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎలాగా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం వ్యాపరైజేషను, తర్వాత ఏదైతే ఉందో వ్యాపరైజేషన్ అయిన తర్వాత పూర్తిగా కండెన్స్ అవుతుంది, కండెన్స్ అయిన తర్వాత మళ్ళీ వాటర్గా మారి మళ్ళీ నేల మీద పడుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు లెసన్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ ప్రాసెస్ ద్వారానే వాటర్ అనేది ఫినిష్ అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్ ఎనర్జీ అంటే తిరిగి ఉత్పన్నమయ్యే వనరు అయినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అలా కనుక వాడుకోలేదు అంటే వాటర్ సమస్య అనేది మనకు తీవ్రతరమయ్యి రాబోయే కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వస్తాయి అనమాట. ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. వాటర్ అవైలబిలిటీ అంటే లేకపోతే కనుక ఏదైతే ఉందో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లోనే ఉంది, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంది. వెస్ట్ ఏషియా దేశాలు అంటే ఇప్పుడు మనం ఎడారి ప్రాంతాలు కలిగినటువంటి ఏదైతే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా వెస్ట్ ఏషియా దేశాలు అన్నమాట. అక్కడ నెక్స్ట్ సౌత్ ఏషియా కంట్రీస్ వాటిలోను, తర్వాత పార్ట్స్ ఆఫ్ ద వెస్టర్న్ యుఎస్ఏ ప్రాంతాల్లోనూ, తర్వాత నార్త్ వెస్ట్ మెక్సికోలోను ఈ యొక్క వాటర్ స్కేర్సిటీ వల్ల చాలా వరకు సమస్యలు ఉన్నాయి. తర్వాత సౌత్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క వాటర్ షార్టేజ్ వల్ల చాలా సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క కంట్రీస్ అనేవి క్లైమేటిక్ జోన్స్లో ఉన్న కంట్రీస్ కూడా చాలా వరకు ఈ కరువు కాటకాలు అనే వాటిని వాళ్ళు ఫేస్ చేస్తున్నారన్నమాట. ఎందుకని వాటర్ లభ్యత, స్కేర్సిటీ అనేది లభ్యత లేకపోవటం వల్ల ఆ సమస్యలు అనేవి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనమాట. సో వాటర్ షార్టేజ్ అనేది మనం చూసుకుంటే కనుక వేరియేషన్ అనేది చూసుకుంటే సీజనల్గాను యాన్యువల్గాను మనం చూసుకుంటే కనుక చాలా వరకు చూస్తే ఏంటంటే ఈ యొక్క వాటర్ రీసోర్సెస్ అనేవి ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనం ఎక్కువగా అత్యధికంగా అంటే వాడాల్సిన దానికన్నా ఎక్కువగా వాడటం వల్లనూ లేకపోతే కంటామినేషన్ ఉన్న వాటర్ని మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనం పొల్యూట్ చేస్తున్నాం అనమాట. పూర్తిగా ఏంటి దాంట్లో విషం నింపే విధంగా చేస్తున్నాం అనమాట. అలాంటి విధానాల వల్ల ఏంటంటే చాలా వరకు వాటర్ వేస్ట్ అవుతుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అనేది కనుక మనం చూస్తే ముఖ్యంగా ఏంటి అంటే మనం వాటర్ అనేది ఈ యొక్క రీసోర్స్ అనేది మేజర్ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే దాని యూసేజ్ మీదే ఉందన్నమాట. సో మనం దీనివల్ల ఏంటంటే చాలా వరకు తక్కువగా వాటర్ అనేది యూజ్ చేయాలి, అవసరానికి మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఈ యొక్క వాటర్ అనేది రినోవబుల్ రిసోర్స్ అలా చెప్పుకున్నాం కదా. అయినప్పటికీ కూడా ఈ యొక్క పొల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయడం వల్ల పొల్యూషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న వాటర్ అంతా కూడా నాశనం అయిపోద్ది అనమాట. సో వాటర్ అనేదాన్ని మనకు అగ్రికల్చర్లో గాను ఉపయోగిస్తాం. సో అగ్రికల్చర్లో మనం ఎక్కువగా కెమికల్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అనేవి కలపడం వల్ల వాటర్ బాడీస్ అన్నీ కూడా పూర్తిగా ఏవైతే కంటామినేట్ విషపూరితం అనేవి అయిపోతున్నాయి అనమాట. సో వాటర్ పొల్యూషన్ అనేది మనం చూస్తే కనుక ఈ యొక్క మెటల్ కావచ్చు లేకపోతే నైట్రేట్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ వాటి వల్ల ఈ యొక్క వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనకు వాటర్ని జాగ్రత్తగా వాడాలి అంటే ఈ యొక్క వ్యవసాయంలో కూడా చాలా తక్కువ వాటర్ అనేది వాడే విధంగా చూడాలి. వాటర్ స్కేర్సిటీ బాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు లేకపోతే స్ప్రింకిల్ ఇరిగేషన్ అనేది ఉంటుందన్నమాట. స్ప్రింకిలింగ్ అంటే ఏంటంటే ఒక తుంపర్లా బాగా పడుతూ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అంటే చిన్న చిన్న పైపుల ద్వారా ఏం చేస్తారంటే ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇలాంటి విధానం ద్వారా మనం వ్యవసాయాన్ని పండించడం వల్ల చాలా వరకు వాటర్ కన్జర్వేషన్ అనేది చేయవచ్చు అనమాట. నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. న్యాచురల్ వెజిటేషన్ అంటే భూమి మీద దొరికే ప్రతి ఒక్క చెట్టు ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అంటాం. మనం రకరకాల పల్లెటూరులోకి వెళ్తే కనుక వాళ్ళ ఉపయోగించే వస్తువులు మనం కనుక చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడైతే ఒక స్కూల్ ఎస్కర్షన్లో ఒక పాప అనేది జరిగిందన్నమాట. అక్కడ ఒక జూట్ బ్యాగ్ అనేదాన్ని చూసింది. ఆ బ్యాగ్ చాలా అందంగా ఉందన్నమాట. అది ఏదైతే ఉందో మనం ప్లాస్టిక్ బ్యాగ్ లాగా కాదు, అది చాలా ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. సో ఆ టీచర్ కూడా చెప్పింది జూట్ బ్యాగ్ అని చెప్పేసి. సో దీంతోపాటు రకరకాల చోట్ల మనం చూస్తే కనుక వాళ్ళు ఉపయోగించే వస్తువులన్నీ కూడా ప్రకృతి సహితమైనవే వాడతారు. వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, ఏవైతే న్యాచురల్గా సిల్క్ వామ్స్ ద్వారా వచ్చినవి అలాంటి వాటినే వాడుతూ ఉంటారనమాట. అక్కడ మనకు ఆ ఎగ్జిబిషన్లు అన్నీ కనపడేది అవే. ఇప్పుడు న్యాచురల్ వెజిటేషన్ అనేది కనుక చూస్తే దాంతోపాటు వైల్డ్ లైఫ్ అనేది కూడా మనకు చాలా వరకు తక్కువ జోన్స్లో ఉన్నాయి, నేరో జోన్స్లో అనేవి పడిపోతున్నాయి అన్నమాట. సో మనకి ఏదైతే బయోస్పియర్ అనే దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లీథోస్పియర్ అంటే ఈ యొక్క గాలికి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క లీథోస్పియర్ అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి ఆవరణం, తర్వాత హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, ఇవన్నీ మూడింటిని కలిపితే మనం ఏమంటామంటే బయోస్పియర్ అంటాం అనమాట. ఈ బయోస్పియర్లో ఏంటంటే అన్ని రకాలైనటువంటి జంతువులు అనేవి ఉంటేనే అప్పుడు అది ఏది సమతులితమైనటువంటి ఈ యొక్క ప్రకృతిగా మనం ట్రీట్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటాం? ఎకో సిస్టమ్ అంటాం. అంటే బ్యాలెన్స్డ్ ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో దాన్ని మనం ఎకో సిస్టమ్ అంటాం. దీంట్లో ఏంటంటే అన్ని రకాల వెజిటేషన్స్, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మనకు ఏదైతే ఈ యొక్క ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇస్తాయి, తర్వాత ఈ సాయిల్ నుంచి మనల్ని రక్షణ చేస్తుంటాయి. ప్రొడక్ట్ ఫ్రమ్ సాయిల్స్ ఏది ఎసెన్షియల్ ఏదైతే ఉందో, క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో సాయిల్ ఎరోజన్ అవ్వకుండా చూస్తాయి. దాంతోపాటు షెల్టర్లు ఇస్తూ ఉంటాయి ఏదైతే జంతువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు. తర్వాత మన యొక్క చెట్ల నుంచే మనం ఏదైతే కలప అనే దాన్ని ఉపయోగించుకొని మనం ఇళ్ళ నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఈ యొక్క అండర్గ్రౌండ్ వాటర్ అనేవి పెరగడానికి కారణం కూడా మొక్కలే. తర్వాత పండ్లు ఇస్తాయి, నట్స్ ఇస్తాయి, తర్వాత గమ్ లాటెక్స్ అంటే ఏంటంటే బంక, జిగురు అవి ఇస్తాయి. నెక్స్ట్ మనకి ఏవైతే మనకు ఆయిల్స్ ఏవైతే కావాలో అవి ఇస్తాయి. తర్వాత మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ ఇస్తాయి. ఈ ప్లాంట్స్ నుంచే మనం మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. సో ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క మనకు వెజిటేబుల్స్ అనేవి ప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. సో ఇక వైల్డ్ లైఫ్ అనేవి చూసుకుంటే యానిమల్స్ అని కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఇవి రకరకాలుగా ఉపయోగపడతాయి అనమాట. యానిమల్స్ అయితే మనకు మాంసాన్ని ఇస్తాయి, పాలను ఇస్తాయి, తర్వాత వాటి యొక్క చర్మాలు ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట. సో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి అంటే ఈ యొక్క ఈ యొక్క మొక్కల్లో ఏది పరపరాగ సంపర్కం జరగాలి అంటే ఈ యొక్క చిన్న చిన్న ఈ యొక్క ఏవైతే ఉన్నాయో తూనీగలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, వీటి ద్వారానే ఈ యొక్క సంపర్కం అనేది జరుగుతుంది అనమాట. సో అవి దాంతోపాటు మనిషి ఏదైనా జంతువు కానీ ఏదైనా చనిపోతే డిగ్రేడ్ అవ్వడానికి కూడా ఈ చిన్న చిన్న మొక్కలు అనేవి చిన్న చిన్న జంతువులు అంటే క్రిమికీటకాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. దీంతోపాటు మనకు వల్చర్స్ అనేవి ఉంటాయి, రాబందులు అనేవి ఉంటాయి. భూమి మీద ఏదైనా పెద్ద పెద్ద జంతువులు చనిపోతే అవి డిగ్రేడ్ అవ్వకుండా ముందే ఇవి ఆహారంగా తీసుకొని భూమిలో ఉన్నటువంటి యొక్క ఎకోసిస్టమ్ ఎన్వైర్న్మెంట్ని ఏంటంటే క్లియర్ అంటే క్లెన్సర్స్ అనమాట. అంటే వీటిని బాగు చేస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో యానిమల్స్ వల్ల ఉపయోగాలు అనమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్. ఈ న్యాచురల్ వెజిటేషన్ అనేది భూమి మీద ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క న్యాచురల్ వెజిటేషన్ అనేది ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎలా ఆధారపడి ఉంటుందంటే టెంపరేచర్, మాయిశ్చర్ మీద ఆధారపడి ఉంటుంది. టెంపరేచర్ని బట్టి, మాయిశ్చర్ అంటే తేమను బట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. మనకు ఫారెస్ట్లో మనకు రకరకాల అంటే ఈ మొక్కల్లోనే మనం చూస్తే ఫారెస్ట్లు ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న పొదలు స్క్రబ్స్ ఉన్నాయి, తర్వాత టండ్రాస్ అంటే ఈ యొక్క మంచు ప్రాంతాల్లో పెరిగే ఈ యొక్క ఏవైతే చెట్లు ఉన్నాయో వాటిని టండ్రాస్ ఆ యొక్క ప్రాంతాల్లో పెరిగే వాటిని అంటాం అనమాట. సో ఈ యొక్క ఫారెస్ట్ల గురించి మనం చెప్పుకోవాలంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనే దాని గురించి చెప్పుకున్నాం. ఈ యొక్క ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. తర్వాత ఈ యొక్క ఫారెస్ట్లోనే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లోనే మనం టెంపరేచర్ ఆధారితంగా అంటే ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాయి, డెసిడ్యూస్ అంటే ఏంటంటే కొన్ని సమయాల్లో ఆకులు రాలుస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాయి, డెసిడ్యూస్ అంటే అప్పుడప్పుడు ఆకులు లారుస్తూ ఉంటాయి అనమాట. మళ్ళీ వీటిలోనే మనం డిఫరెన్షియేషన్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క టెంపరేచర్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది, డెసిడ్యూస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇలా మనం వీటన్నిటి గురించి కూడా ఇంతకుముందే మనం చదివేసాం, వీటి గురించి ఇంతకుముందు లెసన్స్లో చదివాం. సో ఇప్పుడు మనకు కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, వీటిని ఎలా కాపాడాలి? ముందు న్యాచురల్ వెజిటేషన్ని కాపాడితే ఆటోమేటిక్గా వైల్డ్ లైఫ్ అనేది కాపాడబడుతుంది. ఎందుకని మనం ఈ యొక్క న్యాచురల్ వెజిటేషన్ కాపాడటం వల్ల ఆ యొక్క న్యాచురల్ వెజిటేషన్లోనే ఈ యొక్క వైల్డ్ లైఫ్ అనేవి షెల్టర్లు అనేవి తీసుకొని ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా డీఫారెస్ట్కి వ్యతిరేకంగాను, సాయిల్ ఎరోజన్కి వ్యతిరేకంగాను, నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కావచ్చు, నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ని అంతరించే విధంగా. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్, సునామీస్, ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఇవన్నీ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. వాటితో పాటు మనం డీఫారెస్టేషన్, సాయిల్ ఎరోజన్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వైల్డ్ లైఫ్ కావచ్చు లేకపోతే న్యాచురల్ వెజిటేషన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు భారతదేశంలో ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు అనేవిలో కొన్ని జంతువులు అనేవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయన్నమాట. అలాంటి జంతువులన్నింటినీ కాపాడటం కోసం ఈ యొక్క దేశాలు అనేవి కొన్ని యాక్ట్స్ అనేవి చట్టాలు అనేవి చేసినాయి అనమాట. ఆ చట్టాల ప్రకారం వాటిని జాగ్రత్తగా కాపాడటం అనేది దాని యొక్క ఆ యొక్క దేశం యొక్క విధి. దాంతో పాటు పోచింగ్ అన్నమాట అంటే వేటాడటం పోచింగ్ అనేది కూడా ఒకటే సర్వసాధారణంగా జరుగుతుంది సో మన భారతదేశంలో కూడా వేటాడటం అనేది కొన్ని జంతువుల్ని వేటాడటం అనేది పూర్తిగా నివారించబడింది అన్నమాట ముఖ్యంగా మన భారతదేశంలో ఏవైతే టైగర్ కావచ్చు లయన్ కావచ్చు ఎలిఫెంట్ డీర్ తెలుసు కదా టైగర్ పులి సింహం తర్వాత ఏదైతే ఏనుగు జింక నెక్స్ట్ బ్లాక్ బక్ తర్వాత క్రొకడైల్స్ వీటన్నిటిని కూడా వేటాడటం అనేది చట్టరీత్యా నేరం అన్నమాట పీకాక్స్ కావచ్చు ఇవన్నీ నెమళ్ళు ఇవన్నీ వేటాడటం అనేది చాలా వరకు చట్టరీత్యా నేరం ఎవరైనా వేటాడితే కనుక వాటికి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం శిక్షార్హులు కూడా వాళ్ళు అనమాట సో దీంతోపాటు మనకు కొన్ని చాలా వరకు దేశాలు ఏం చేస్తున్నాయంటే నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బయోస్పియర్ రిజర్వ్స్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి న్యాచురల్ వెజిటేషన్ అనే వాటిని కాపాడుతూ ఉన్నాయన్నమాట వైల్డ్ లైఫ్ని కాపాడుతున్నాయి అనమాట దీంతోపాటు మనం కూడా ఏంటంటే ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క అంశాలన్నింటినీ గుర్తుంచుకొని ఆ ప్రకృతికి సహితమైనటువంటి పనులు మాత్రమే చేయాలి పిల్లల్లో కూడా అంటే దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే కమ్యూనిటీస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వన మహోత్సవాలు కావచ్చు తర్వాత సోషల్ ఫారెస్ట్రీ అనే అంశాలని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాయి చిల్డ్రన్ ఎక్కువగా కూడా ఈ యొక్క ప్రకృతికి అనుసంధానంగా ఉండే విధంగా కొన్ని చర్యలు అనేవి తీసుకుంటాయి అనమాట వాళ్ళకి ప్రకృతిలోని అందాలని బర్డ్స్ని ఎలా కాపాడాలి జంతువులను ఎలా కాపాడాలనే వాటి మీద చిన్నప్పటి నుంచే కొన్ని క్లాసులు కావచ్చు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో మన భారతదేశంలో లయన్స్ కావచ్చు టైగర్స్ కావచ్చు డీర్స్ కావచ్చు వీటన్నిటిని చంపడం పీకాక్స్ అనేది ఇల్లీగల్ అనమాట సో ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ సైట్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట ఈ సైట్స్ అనే వాటి ప్రకారం ఏంటంటే రకరకాల జంతు జాతుల్ని అక్కడ కాపాడుతూ ఉంటారనమాట ఏవైతే యానిమల్స్ కావచ్చు బర్డ్స్ కావచ్చు వాటన్నిటిని కూడా కన్జర్వ్ చేస్తూ ఉంటారనమాట సో అలాగా ఇప్పుడు మన అంటే ప్రపంచం మన దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు అనేవి ఈ యొక్క అంశాలని గురించి జాగ్రత్తగా కాపాడుతూ వస్తూ ఉన్నాయన్నమాట సో ఇదండి ఈ యొక్క సెకండ్ చాప్టర్ ఇక్కడ మనం లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ పార్ట్లో ఒకసారి ఎక్సర్సైజ్ చూద్దాం ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ which are the two main climatic factors responsible for the soil formation అంటే సాయిల్ ఫార్మేషన్కి ముఖ్యమైనటువంటి క్లైమేటిక్ అంటే టెంపరేచర్ ఒకటి తర్వాత అట్మాస్ఫియర్ ఈ రెండు ఏవైతే ట్రోపోగ్రఫీ ఈ రెండు అనేవి రెస్పాన్సిబుల్ అనమాట సాయిల్ ఫార్మేషన్కి నెక్స్ట్ రైట్ ఎనీ టూ రీజన్స్ ఫర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణాలు ఏంటంటే ఏదేం చెప్పచ్చు డిఫారెస్టేషన్ చెప్పచ్చు లేకపోతే ఈ యొక్క కెమికల్ పెస్టిసైడ్స్ వాడటం అని చెప్పచ్చు లేకపోతే మనం ఇంకా ఏదైతే ఉందో పూర్తిగా ఏంటంటే ఈ యొక్క కంటిన్యూస్ ఫార్మింగ్ ఒకటే రకమైనటువంటి పంట పండించడం ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు అనమాట వై ఈజ్ ల్యాండ్ కన్సిడర్స్ యాన్ ఇంపార్టెంట్ రిసోర్స్ ల్యాండ్ అనేది ఎందుకంటే ఈ ల్యాండ్ అనేది లేకపోతే మన ఇంపార్టెంట్ రిసోర్స్కి ఎందుకు మనం పూర్తిగా ఏ పని చేయాలన్నా కానీ ముందు దీని మీద నిల్చొనే చేయాలి సో అందుకే ఇది చాలా ల్యాండ్ అనేది ఇంపార్టెంట్ రిసోర్స్ అనమాట నేమ్ ఎనీ టూ స్టెప్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ టు కన్జర్వ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్లాంట్స్ని యానిమల్స్ని కన్జర్వ్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అంటే ముఖ్యంగా కొన్ని కన్జర్వేషన్ సైట్స్ అనేవి ఏర్పాటు చేసింది నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవన్నీ ఏర్పాటు చేసింది దాంతోపాటు కొన్ని చట్టాలు అనేవి తీసుకొచ్చారనమాట సజెస్ట్ త్రీ వేస్ టు కన్జర్వ్ వాటర్ వాటర్ని కన్జర్వ్ చేయడానికి ఏంటి జాగ్రత్తగా వాడుకోవాలి పెస్టిసైడ్స్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు తర్వాత ఈ యొక్క కన్జర్వేషన్ వాటర్ కన్జర్వేషన్ అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ అనేది ఉండాలి విత్ ఏంటి తక్కువ లిమిటెడ్ వాటర్తో మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేది ఉండాలి నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ టిక్ చేయమన్నాడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్కి ఏంటంటే సాయిల్ టెక్స్చర్ ఒకటి తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట టైం అనేది పెద్ద ఏం కాదు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ టు చెక్ సాయిల్ ఎరోజన్ ఆన్ స్టీప్ స్లోప్స్ అంటే స్టీప్ స్లోప్స్లో సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉండడానికి ముఖ్యమైనటువంటి ఏంటంటే టెర్రస్ కల్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ టెర్రస్ కల్టివేషన్ కింద చేస్తే ఆ ముత్రిక అనేది ఆ యొక్క నేల అనేది జారిపోకుండా స్లైడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే నేచర్ని కాపాడడానికి ఫేవరబుల్ అంశం కానిది ఏంటి అని అడుగుతున్నాడు స్విచ్ ఆఫ్ ద బల్బ్ వెన్ నాట్ ఇన్ యూజ్ అంటే అవసరం లేనప్పుడు బల్బులు ఆపేయటం క్లోజ్ ద ట్యాప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూజింగ్ అంటే వాటర్ ఏదైతే ఉందో ఆ ట్యాప్ అనేది ఎమ్మంటే ఆపేయాలి ఏది వాటర్ అనేది వాడటం అయిపోయిన తర్వాత డిస్పోజ్ పాలీ ప్యాక్స్ ఆఫ్టర్ షాపింగ్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ కిందకి వస్తుంది సో ఈ బల్బుని కట్టేయటం కావచ్చు ఇది ఏదైతే ఉందో ఈ యొక్క కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ని కాపాడటం అనమాట సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ యూజ్ అనమాట ల్యాండ్ యూజ్ అంటే ఏంటి అంటే ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ ఇది కాంబినేషన్ నెక్స్ట్ హమాస్ అంటే ఏంటంటే టాప్ ఆఫ్ ద సాయిల్ ఏదైతే ఉందో ది ఆర్గానిక్ మ్యాటర్ డిపాజిట్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సాయిల్ని మనం హమాస్ అంటాం అనమాట నెక్స్ట్ రాక్ డామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రివెంట్ ద సాయిల్ ఎరోజన్ ఆపడానికి ఉపయోగించేది నెక్స్ట్ బయోస్పియర్ అంటే ఏంటి అంటే నేరో జోన్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద లీథోస్పియర్ హైడ్రోస్పియర్ అట్మాస్ఫియర్ ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే బయోస్పియర్ అంటాం అన్నమాట. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇఫ్ ట్రూ రైట్ ద రీజన్స్ అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ యాన్ ఓవర్ పాపులేటెడ్ రీజియన్ ఎస్ ఎందుకని ఇక్కడ వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి ఓవర్ పాపులేటెడ్ రీజియన్స్ అనమాట. నెక్స్ట్ వాటర్ అవైలబిలిటీ పర్ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ డిక్లైనింగ్ ఎస్ రోజు రోజుకి వాటర్ అవైలబిలిటీ ఆఫ్ ఇండియా అనేది తగ్గిపోతుంది ఎందుకని జనాభా అనేది పెరిగిపోతుంది సో వాటర్ అనేది మాత్రమే పెరగట్లేదు అనమాట. నెక్స్ట్ రోస్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ ఇన్ ఏ కోస్టల్ ఏరియాస్ టు చెక్ ద విండ్ మూమెంట్ ఈజ్ ఆ కాల్డ్ ఇంటర్ క్రాపింగ్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో కోస్టల్ ఏరియాస్లో విండ్ మూమెంట్ని ఆపడాన్ని మనం ఇంటర్ క్రాపింగ్ అనం అనమాట. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటంటే మధ్య మధ్యలో వేరే జాతి అంటే ఒకే రకమైన పంట కాకుండా డిఫరెంట్ పంటలు కన్నా పండిస్తే మనం దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటాం అనమాట. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ చేంజెస్ ఆఫ్ క్లైమేట్ కెన్ మెయింటైన్ ద ఎకోసిస్టమ్ అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ జరిగిందనుకోండి ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇదండి ఈరోజు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 8th క్లాస్ ఏదైతే ఈ యొక్క జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ 2nd చాప్టర్ అనమాట చాప్టర్ 2. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.